శ్రీ విఘ్నేశాయ నమ శ్రీరామాయ నమ హనుమతే నమ భక్తి ప్రేక్షకులకు స్వాగతం మనం కార్యసిద్ధిలో ఉన్నాం కార్యసిద్ధిలో దారిద్ర్య నాశము మనము ధనాన్ని సాధించుకోవాలి అంటే దరిద్ర దేవత మనల్ నుంచి వెళ్ళిపోవాలి జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఉన్నంతవరకు లక్ష్మీదేవి రాదు లక్ష్మి ఉంటే దరిద్ర దేవత చేరదు కాబట్టి మనము దరిద్ర దేవతను సాగనంపినప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుంది కాబట్టి దారిద్ర్యాన్ని అనుభవించేటటువంటి వాళ్ళు ఆ దరిద్ర దేవతని ఇంటి నుంచి నెట్టేసేయాలి ఆ నెట్టేసేటటువంటి దానికోసమని వశిష్ఠ మహర్షి ఒక మంచి స్తోత్రం చెప్పాడు దారిద్ర్య దహన శివ స్తోత్రము అని చెప్పి ఈ శివ స్తోత్రం చేయటం వల్ల దారిద్ర్యము దహనం అవుతుంది దరిద్రము వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్పబడ్డది విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ ధారణాయ కర్పూర కాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ అని వశిష్ఠ మహర్షి దారిద్ర్య దుఃఖ దహన శ్లోకం దారిద్ర్య దుఃఖాన్ని దహించేటటువంటిది దారిద్ర్యం వల్ల వచ్చే దుఃఖాన్ని పోగొట్టేటటువంటి ఇది విశ్వేశ్వరాయ ఆయన విశ్వేశ్వరుడు విశ్వమునకే ప్రభువు నరకార్ణవతారణాయ నరకము అనేటటువంటి మహాసముద్రాన్ని దాటించేటటువంటి వాడు నరక బాధలు ఉండవు ఆయన యొక్క అనుగ్రహం కలిగితే నరక బాధలు ఉండవు కిం వై యమ అన్నాడు మార్కండేయుడు చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమ నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించాను నన్ను ఇంకేమి యముడు చేస్తాడు అని కాబట్టి అటువంటి యముని నుంచి పొందే నరక బాధలు లేఖండగా చేసేటటువంటి వాడు కర్ణములకు అమృత సమానమైనటువంటి ఆ నామధేయము కలిగినటువంటి వాడు శిశుశేఖర ధారణాయ చంద్రరేఖని శిరస్సున మకుటమున ధరించినటువంటి వాడు కర్పూర కాంతి ధవళాయ కర్పూరము వలె తెల్లనైనటువంటి శరీరము కలిగినటువంటి వాడు జటాధరాయ జడలు ధరించేటటువంటి వాడు అటువంటి ఆ పరమశివుడు దారిద్ర దుఃఖాన్ని దహించేటటువంటి వాడు అని చెప్పి అట్లా ఆయన్ని దారిద్ర దుఃఖ దహనం చేసే వాణినిగా స్తోత్రం చెయ్యాలి గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ ఆయన గౌరీ ప్రియుడు పార్వతీ వల్లభుడు అట్లాగే రజనీసుడైనటువంటి చంద్రుడు ఆ చంద్రుని యొక్క కళని ధరించిన వాడు పూర్ణచంద్రుడు ఉండడు శివుని ఎత్తి మీద నిండా పూర్ణచంద్రుడు ఉండను ఆయన ఒక కళ ఉంటుంది అటువంటి కళని ధరించినటువంటి వాడు కాలాంతకాయ భుజగాధిప కంకణాయ కాలునకే అంతకుడు యమునకే యముల్ లాంటి వాడు పరమశివుణ్ణి తలిస్తే ఆయన అనుగ్రహం ఉంటే ఇంకా యముడు కూడా ఏమీ చేయలేడు భటులకు చెప్పే వేశాడు పరమశివుని అనుయాయులైనటువంటి వాళ్ళ జోలికి వెళ్ళద్దు అని చెప్పి అలా కాలాంతకుడికి ఆయన భుజగాధిప కంకణాయ సర్ప శ్రేష్టం వాసుకి మొదలైనటువంటి సర్పములే కంకణములుగా కలిగినటువంటి వాడు గంగాధరాయ గంగను ధరించినటువంటి వాడు గజరాజ విమర్దనాయ గజాసురుణ్ణి అంతం చేసినటువంటి వాడు అటువంటి దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ దారిద్ర్య దుఃఖాన్ని పోగొట్టేటటువంటి ఆ పరమశివునకు నమస్కారము అని చెప్పి అట్లాగే భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమశివాయ అని చెప్పి ఆయన సూర్యులకు ప్రియు ఇష్టుడు అనేటటువంటి సాగరాన్ని దాటించేటటువంటి వాడు కాలమునకే అంతకుడైనటువంటి వాడు బ్రహ్మచేత పూజింపబడేటటువంటి వాడు కమలాసన పూజితుడు నేత్రత్రయా మూడు నేత్రములు కలిగినటువంటి శుభలక్షణ లక్షిత లక్షితుడైనటువంటి ఆ పరమశివుడు దారిద్ర దుఃఖాన్ని పోగొడతాడు అని చెప్పి ఈ వశిష్ఠుని చెప్పబడినటువంటి ఈ స్తోత్రాన్ని కనుక త్రిసంధ్యం ఎప్పటి నిత్యం మూడు సంధ్యలా కనుక పఠించేటట్లయితే సహిస్వర్గం వాప్యాత్ స్వర్గసుఖాలు పొందుతాడు ఇహంలో పరంలో కూడా అని చెప్పి చెప్పబడ్డది కాబట్టి దారిద్ర్య బాధలు అనుభవించేటటువంటి వాళ్ళు ఈ దారిద్ర్య దహన శివ